తెలంగాణ ప్రభుత్వం దళితులను ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో దళిత బంధులాంటి సంక్షేమ పథకాలు తెస్తూ ఉంటే తాతల వారసత్వం నుండి వస్తున్న ఆస్తి దళితుల నుండి ఓ బీజేపీ నేత లాక్కుంటున్న ఘటన పటాన్చెరులో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని 987 సర్వే నంబర్లో 10 గుంటల భూమిని 1959 నుండి తమ తాతలు తండ్రులు సాగు చేసుకుని బ్రతికేవారమని వారు చనిపోయాక అన్నతమ్ములకు చెరో 5 గుంటల భూమిని పంచుకున్నామని పట్టణంలో భూముల ధరలు బాగా పెరగడంతో మా భూమిపై బీజేపీ నేత బెజగం శ్రీనివాస్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని స్వాధీనపరుచుకోవడానికి చూస్తున్నాడని కోర్టు కేసులో ఉన్న ఆస్తిలో శ్రీనివాస్ గుప్తా నిర్మాణాలు చేపడుతూ ఉంటే నిన్న మేము వెళ్లి ఆపగా దీనిని రాజకీయం చేస్తూ నేను బీజేపీ నేతను అని కావున నా నిర్మాణాలను తెరాస నాయకులు అడ్డుపడుతున్నారని రాజకీయం చేస్తున్నాడని శ్రీనివాస్ గుప్తా తమకు వచ్చిన ఈ భూమిపై 1959 నుండి కర్రె శ్రీనివాస్ అనే నేను నా పేర కాసర పాని పాసు పుస్తకం కొత్తగా వచ్చిన డిజిటల్ పాసు పుస్తకం సైతం వచ్చాయని ఇన్ని రికార్డులు మా దగ్గర ఉన్నా కూడా మా ఆస్తిని అక్రమంగా ఆక్రమించాలని చూస్తున్న బెజగాం శ్రీనివాస్ గుప్తాపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లేదంటే జిల్లా కలెక్టర్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్తామని బాధితులు కర్రె నర్సింగ్లు ఎర్ర ప్రమీల మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతా మాకు ఉన్నప్పటికీ మరి వేరే డాక్యుమెంట్ పెట్టి బెజగం శ్రీనివాస్ అనే ఇక్కడ రియల్ ఎస్టేట్ పనిచేసే ఒక వ్యక్తి, ఆయన భూభుకాసురుడు, ఇక్కడ ఉన్న ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా ఆక్యుపై చేస్తూ దళితులను మరి ఇబ్బందులకు గురి చేస్తూ దళితులనే మరి ఒక చిన్న చూపుతో మరి చేస్తుండగా మేము అక్కడ మేము అడ్డుకున్నాము. ఇది 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది. అయినా ఎవరి దగ్గర మేము అప్లికేషన్ ఇచ్చినప్పటికీ స్పందించలేదు. అయితే కలెక్టర్ను సంప్రదించినప్పుడు కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకోబడ్డది. ఇందులో ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. అది రాజకీయం అనేది మేము మేము రాజకీయాలలో లేము. కనుక మేము దయచేసి దళితులను మరి మీడియా ద్వారా మేము మరి మండల ఆఫీస్కు తర్వాత మున్సిపల్ కమిషనరు జోనల్ ఆఫీస్ వారికి తెలియజేసింది ఏంటంటే మరి మీరు తగు చర్యలు తీసుకున్నట్లయితే మమ్మల్ని మీరు కాపాడినట్లయితారు మాకు వేరే ఆస్తులు ఏమి లేవు. మేము దాన్ని నమ్ముకొని ఉన్నాము. అది మాకు ఉన్న హక్కును హరించినప్పుడు మాకు దళితులకు ఏమి లేదు. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా దళిత బంధు అని దళితులు అందరికీ దళితులు చెప్తున్నారు, కానీ మా దళితులకు ఉన్నదే లాగేటట్టుగా మరి పరిస్థితి ఉంది. కనుక ఇటు ప్రభుత్వమును ఇక్కడ ఉన్నత అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మరి మా దగ్గర సరైన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా మేము ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి మేము పుట్టిందే ఇక్కడ, కనుక మా తాతలు కూడా పుట్టింది ఇక్కడ, కనుక మాది. ఆయన వేరే పేక్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఇది చేయడం. నేను ఎక్కడ వెళ్ళిపోయా జేసీబీ ఆపుతున్నప్పుడు ఒక మరి ఏజ్ అయిన వ్యక్తి అని అనుకోకుండా కూడా నన్ను నా మీద కేసు బదిలాయించిండు. నా పేరు మీద నా కొడుకు మీద నా భార్య ముగ్గురిని మేము ఇంట్లో ఉన్న ముగ్గురి మీద కేసు చేసిండు. మేము ఎటు తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. ఏమంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మేము బీజేపీ నాయకులం అంటున్నాడు. ఈ బీజేపీ నాయకులనే ఈయన బీజేపీ ముసుగులో ఈ విధంగా తతంగం అంతా నడిపిస్తుండు. మరి ప్రభుత్వము గమనించాలని మేము కోరుతూ ఉన్నాం. కొనుక్కున్న 987 మాది 10 గుంటలు అయితే మా బావ దాంట్లో డివైడ్ అయిన తర్వాత 5 గుంటలు మాది, 5 గుంటలు అది 98లో మాకు రిజిస్ట్రేషన్ సేల్ డీడీ చేసుకున్నాం మేము. తర్వాత మరి 98 తర్వాత 2006లో మా మన కొడుకు పేరు మీద చేసినాం. మా దగ్గర 5 పాస్బుక్లు ఉన్నాయి. టైటిల్ ఉన్నది, పాస్బుక్ ఉంది, మరి లేటెస్ట్ మరి డిజిటల్ పాస్బుక్ కూడా మాకు వచ్చింది. మరి ఏడీ సర్వే కూడా చేయించినాము. మరి ప్రైవేట్ సర్వే కూడా ఇవన్నీ తప్పు అంటుండు. మమ్మల్ని కేసు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నానా హింస పెడుతుండు. మరి బెజగం శ్రీనివాస్ ఎవరో కాదైనా బెజగం శ్రీనివాస్ మరి ఆయన గుర్తునంటే ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? ఆయన పటాన్చెరువు ఆయన కాడు, స్థానికుడేం కాడు. మమ్మల్ని అక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని బెదిరిస్తుండు. మరి ఆడలను చూస్తలేడు, ఏం లేదు, వయసుతో నిమిత్తం లేకుండా ఆయన మరి మేమే దుర్భాషలు మాట్లాడినామని మా మీద ఉల్టా కేసు పెట్టాడు. మా స్థలం మీదకి వచ్చి మా పైన కేసు పెట్టాడు. మరి ఎంఆర్ ఆఫీస్లో కూడా మరి మేము వెళ్ళినప్పుడు మరి అప్లికేషన్ లాస్ట్ మంత్ 5వ తారీఖున పెట్టిన, ఇంకా 45 రోజులు వాళ్ళు సర్వే చేయాలి, వాళ్ళు కూడా చేయలేరు. మరి మా బాధను మేము కన్నెడుతున్నాం. మేము దుఃఖపడి చాలా బాధలు ఉన్నాం. మేము మాకు స్థలం అదొక్కటే ఉంది, మాకు ఎక్కడ లేదు. మాకు కానీ చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడికి వెళ్ళాను కానీ ఏ లాక్కుని దగ్గరికి వెళ్ళాను. నేను చాలాసార్లు నేర్చిన నేను అందించకపోతే నేను పై అధికారి దగ్గరికి ఏటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను అని అనుకునే రీతిగా మరి నిన్న దినం పూర్తి చేశారు. మరి వచ్చిన ప్రతినిధులకు వచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.